श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वंदे शंभो उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनापतिं वंदे सूर्यशशाङ्किमहिननयनं वंदे मुकुन्दप्रियां वंदे भक्तजनश्रेयांच वरदं वंदे शिवं शंकरं। जय श्रीमన్నారాయణ। కార్తీక మాసం గురించి ఈ ఛానల్ ద్వారా ప్రేక్షక మహాశైలందరికీ కొద్దిగా వివరణ ఈ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నది। ఈ ప్లవనామ సంవత్సరంలో కార్తీక మాసము దీపావళి మరుసటి రోజు నుండి అనగా నవంబర్ 5వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది। అక్కడి నుండి మొదలుకొని డిసెంబర్ 4వ తారీఖు అమావాస్య వరకు ఈ కార్తీక మాసం ఉంటుంది। కార్తీక మాసంలో విశేషంగా శివకేశవులకు భేదం లేనటువంటిది మాసము ఈ యొక్క కార్తీక మాసము। శివకేశవులకు మనస్ఫూర్తిగా ఎవరైతే అభిషేక కార్యక్రమాలు గాని అర్చనా కార్యక్రమాలు గాని జరిపించుకుంటారో వారికి సర్వదా అన్నింటా ఆ శివకేశవులు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు। మీరు చేసినటువంటి జన్మ జన్మాంతరార్జిత పాపక్షయమంతా కూడా నివృత్తి అవుతుంది। అనగా ఎనగా అనేకమైన జన్మల నుండి చేసినటువంటి పాపాలను కూడా తొలగిపోతాయి। శివకేశవులకు భేదం అనేది ఉండదు। శివకేశవులకు ఎవరైతే భేదమని వర్తిస్తారో వారికి సర్వ పాపాలను కూడా అనేకమైన నరక జన్మలను కూడా ప్రాప్తిస్తాయి, గమనించగలరు। పురాణాన్ని కూడా మనకేమి చెబుతున్నాయంటే శివకేశవులకు ఎవరైతే భేదం చూపిస్తారో అనగా మా శివుడే గొప్పవాడు, మా రాముడే గొప్పవాడు, మా విష్ణువే గొప్పవాడు అన్నవారు నరకప్రాయానికి పోయే అవకాశాలు చాలా ఉంటాయి। అది విడనాడి ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ఎంతగా మీరు పూజ చేస్తారు అనగా డబ్బులు వెచ్చించి కానీ వెచ్చించుకోకుండా కూడా మనస్ఫూర్తిగా నామపారాయణ కూడా చేసుకునేలా ఈ కలియుగంలో అలాంటి ఫలితం ఉంటుంది। డబ్బులు ఉంటేనే పూజ చేయాలి, వ్రతాలు చేయాలి, నోములు చేయాలి, అభిషేకాలు చేయాలని ఏమనుకోకూడదు। కనీసం మనస్ఫూర్తిగా భక్తి ప్రవృత్తులతోటి మనసారా ఆ శ్రీమన్నారాయణ కానీ ఆ శివకేశవుల్ని ఎవరైతే మనసులో తలుచుకుంటారో వారికి 10 యజ్ఞాలు చేసినంత ఫలితం లభిస్తుంది। కాబట్టి ఆ కార్తీక మాసంలోనే శివకేశవులకు భేదం లేనటువంటి మాసము కావున ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, శివుడికి రుద్రాభిషేకాలు చేసుకోండి। కాబట్టి ఈ మాసంలో ఏ ఏ రోజున ఎలాంటి పూజలు చేసుకోవాలో అనే వాటి గురించి మనం ఇప్పుడు తెలియజేస్తున్నాం। కార్తీక మాసం మొదటి రోజు గనక పాడ్యం రోజున శ్రీమన్నారాయణకి శివకేశవులకు ప్రీతికరంగా ఆకాశ దీపము వెలిగించడం ప్రారంభం చేస్తాము। అనగా మన ఆలయం నందున ధ్వజస్తంభం నందున ఒక తాడుకి దీపాన్ని కట్టేసి వేలాడదీస్తాము, దాన్ని ఆకాశ దీపం అంటారు। శివకేశవులకు ప్రీతికరంగా ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించడం వల్ల మన పెద్దలు ఎవరైతే నరకంలో ఉన్నారో వారందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, ఉత్తమ గతులు కలుగుతాయి। వివాహం కాని స్త్రీ పురుషులకు త్వరితగతిలో వివాహం జరుగుతుంది। అలాగే విద్యార్థులకు చక్కటి విద్య లభిస్తుంది। అనేకమైనటువంటి దుఃఖ బాధలతోటి ఉన్నవారందరూ కూడా వారి అవన్నీ కూడా పటాపంచలు అయిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు। ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం వల్ల శివకేశవులు సంతృప్తి చెందిన వారై అన్నింటా మీకు జయం చేకూరుతుంది। మొట్టమొదటి రోజు నవంబర్ 5వ తారీఖు నుండి అమావాస్య వరకు ఈ ఆకాశ దీపాన్ని వెలిగించవలెను। అలాగే ఈ మాసనందున నాగుల చవితి నవంబర్ 8వ తారీఖు, అందులో సోమవారం వస్తుంది। విశేషణ ఫలితము శివుడికి అభిషేకం చేసి అలాగే నాగుల చవితి కానీ చేసుకునేలా మీకు అన్నింటా జయం చేకూరుతుంది। నాగేంద్రుడు కూడా అన్నింట సుఫలితాలు మీకు లభించగలుగుతాడు। ఈ కార్తీక మాసంలో మొత్తము 4 సోమవారాలు వస్తున్నాయి కాబట్టి 4 సోమవారాలు శివుడికి అభిషేకం చేసుకునే విశేషం ఫలితం లభిస్తుంది। సాధ్యమైనంత వరకు ఈ ప్రతిరోజు కూడా నెల ఎంతయు కూడా శివుడికి రుద్రాభిషేకాలు చేసుకునేలా అనేకమైనటువంటి దారిద్ర్యాల నుండి కూడా తొలగింపబడి సుఖశాంతులు పొందగలుగుతారు। కనీసము ఈ 4 సోమవారాలైనా కూడా కేటాయించిన ఎడల విశేష ఫలితం లభిస్తుంది। కనీసం ఈ 4 సోమవారాలు కూడా చేయలేము అన్నవారు కనీసం పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజైనా కూడా శివుడికి అభిషేకం చేసుకునే ఎడల నెల ఎంతయు కూడా చేసినటువంటి ఫలితం మీకు లభించగలుగుతుంది। అలాగే ఈ మాసనందున ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ ప్రీతికరంగా ఉపవాసం ఉండి, ద్వాదశి రోజున శ్రీమన్నారాయణ ప్రీతికరంగా సాలగ్రామ పూజలు చేసి సద్బ్రాహ్మణునికి సాలగ్రామము దానం చేసిన ఎడల కోటి యాగాలు చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. చివరికి వైకుంఠ ప్రాప్తి మీకు లభించగలుగుతుంది. శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మీకు లభించగలుగుతుంది. అలాగే ఈసారి శుద్ధ ఏకాదశి విశేషమైన రోజునగా ఏకాదశి సోమవారం రోజున వస్తుంది. ఆ రోజున సోమవారము మరియు ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉన్న ఎడల విశేషమైన ఫలితము ఆ పరమశివుని ద్వారా మీకు లభించగలుగుతుంది. అలాగే మరుసటి రోజు మంగళవారం అనగా 16వ తారీఖు శ్రీమన్నారాయణ ప్రీతికరంగా సాలగ్రామ దానము చేసిన ఎడల విశేషణ ఫలితము మీకు లభించగలుగుతుంది. ఎంతటి అదృష్టమైతే ఇలాంటి వారం మనకు వస్తుంది గమనించగలగాలి. సోమవారం రోజున ఆ పరమశివుని కొలుస్తున్నాము, మంగళవారం రోజున శ్రీమన్నారాయణ కొలుస్తున్నాము. ఎంతటి అదృష్టవంతులు అయితే గాని ఇలాంటి అవకాశం మనకు లభిస్తుంది గమనించగలరు. శివకేశవులకు కార్తీక మాసంలో 2 రోజులు పూజ చేసుకునే అవకాశం మహద్భాగ్యము మనకు కలుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా ఈ ఛానల్ ద్వారా వీక్షించే భక్తులందరూ కూడా ఎవరు కూడా వదులుకోకూడదు. మంచి అవకాశం మీకు లభిస్తుంది. అలాగే మంగళవారం రోజున సాలగ్రామం దానం చేసి ఉపవాస దీక్ష విరమించేసి సాధ్యమైనంత వరకు అన్నదానం చేయండి. మీరు కూడా భోజనం చేయండి, నలుగురికి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. వీలైనంత వరకు కనీసం ఒక 5గురికైనా కూడా భోజనం పెట్టినలా సర్వదా మీకు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత లభిస్తుంది. ఆ శివకేశుల యొక్క అనుగ్రహత మీకు లభిస్తుంది. ఇలాంటి తెలిసి చేసిన తెలియకుండా చేసిన తప్పులన్నీ కూడా పటాపంచలైపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి ఈసారి 18వ తారీఖు ఉదయము గురువారం ఉదయం 11:13 నుండి పౌర్ణమి ప్రారంభమవుతుంది. కాబట్టి మీకు జ్వాలాతోరణం అనగా దీపాలు వెలిగించుకోవాల్సిన భక్తులందరూ కూడా 18వ తారీఖు గురువారం రోజున ఆ శివకేశవులకు దీపాలు వెలిగించుకునవచ్చును, జ్వాలాతోరణము చేయవచ్చును. సాధ్యమైనంత శివుని ఆకారం కానీ శ్రీమన్నారాయణ యొక్క ఆకారాన్ని చిత్రపటం గీసి వాటిపైన దీపాలు వెలిగించవచ్చును. ఆ శివకేశవులకు ప్రీతికరము. అలాగే కార్తీక నోములు అనగా కేదారేశ్వర వ్రతములు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ చేసుకున్న వారు మరుసటి రోజు అనగా 19వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 1 గంట దాకా ఉంటుంది పౌర్ణమి. కాబట్టి ఆ సమయంలో వ్రతాలు కానీ నోములు కానీ చేసుకునేటల విశేషమైన ఫలితము మీకు లభించగలుగుతుంది. అలాగే మరలా వీలైనంత వరకు సంకటహర చతుర్దశి అనగా కార్తీక మాసంలో 22వ తారీఖు సోమవారం రోజున సంకటహార చతుర్దశి వస్తుంది. ఆ రోజున వీలైనంత వరకు మహాగణపతికి అర్చన అభిషేకాలు జరిపించుకునేలా విద్యార్థులకు చక్కటి విద్య మీకు లభించగలుగుతుంది. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అందులో కార్తీక మాసంలో చేసేటువంటి ప్రతి పూజ, దానము, వ్రతము ఏదైనా కూడా విశేషమైన ఫలితము మనకు లభించగలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో 22వ తారీఖు సంకటహర చతుర్దశి వస్తుంది. కాబట్టి ఆ రోజున మహాగణపతికి ప్రీతికరంగా కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. అలాగే గరికతోటి కానీ అనేక ఫలపుష్పాలతోటి ఆ మహాగణపతిని రక్షించండి. మీకు అన్నింటా జయం చేకూరుతుంది. అలాగే మరలా బహుళ ఏకాదశి మంగళవారం వస్తుంది. అలాగే ద్వాదశి 1వ తారీఖు వస్తుంది. 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు ఏకాదశి మంగళవారం వస్తుంది. కాబట్టి ఆ రోజు కూడా ఉపవాస దీక్ష ఉండి అనగా మరుసటి రోజున ఉపవాస దీక్ష విరమించవలను. ఆ రోజున బుధవారం వస్తుంది. కాబట్టి బుధవారం అంటే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణకు ప్రీతికరంగా సాలగ్రామాలు దానం చేసి సాలగ్రామం యొక్క విశిష్టత తెలుసుకొని అలాగే నలుగురికి భోజనం పెట్టిన ఎడల అలాగే సద్బ్రాహ్మణికి వస్త్రదానం కానీ చివరికి వస్త్రదానం లేకుండా కనీసం ఒక యజ్ఞోపవేదనం దానం చేసినా కూడా వస్త్రదానం చేసినంత ఫలితం మీకు లభిస్తుంది. కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. బుధవారం రోజున శ్రీమన్నారాయణ్ణి స్వరూపమైనటువంటి సాలగ్రామ దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం మీకు లభించగలదు. అలాగే నవంబర్ 2వ తారీఖు మాస శివరాత్రి వస్తుంది. కనీసము ఈ నెల ఎంత ఆచరించని భక్తులు ఎవరైనా ఉన్నారంటే కనీసం ఈ మాస శివరాత్రి రోజున ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకునేటలా నెల ఎంత కూడా చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి గమనించగలరు. అలాగే చివరిగా కార్తీక మాసం 4వ తారీఖు అమావాస్య రోజున ఆ పరమశివుడికి అభిషేకం చేసుకునేటట్లు మరుసటి రోజున పోలీస్వర్గం ఉంటుంది. ఆ రోజున శివుడికి అభిషేకం చేసి అలాగే ఆకాశదీపంలో ఉన్నటువంటి నల్లటి బొట్టును మీరు ధరించిన ఎడల సకల దుఃఖ బాధల నుండి విడనాడబడి అన్నింట మీకు జయం చేకూరుతాడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ పరమేశ్వరుడు। ఇలాంటి విశేషమైన అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి। ఈ బొట్టు ధరించిన ఎడల ఆ యొక్క కార్తీక మాసం అందు కూడా శుభంగా సంపూర్ణమవుతుంది। ఈ మాసంలో సాధ్యమైనంత వరకు అనేక మాలాధారణలు కూడా అయ్యప్ప స్వామి వారు మాలాధారణలు కూడా చేస్తారు। సాధ్యమైనంత వరకు అయ్యప్ప స్వామి మాలాధారణ వాళ్ళందరూ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి విశేషణ పూజలు జరిపించండి, మీకు విశేషణ ఫలితం లభిస్తుంది। అయ్యప్ప స్వామికి చేసినటువంటి పూజలన్నీ కూడా హరిహరాదులకు చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది। అంతటికి మించిన అవకాశం ఇంకోటి ఉండదు। మన హిందూ సాంప్రదాయంలో ఇలాంటి అవకాశము మరలా మరలా రాదు కాబట్టి కార్తీక మాసంలో విశేషణ పూజలు చేసుకోండి, విశేషణ ఫలితాలు మీకు లభించగలుగుతాయని ఈ ఛానల్ ద్వారా ప్రేక్షక మహాశులందరినీ కూడా కోరడం జరిగినది। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ। ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి। మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।